Welcome to Roopavenkat Nature Lovers. UGC NET notification aithe vidalaindi. National Testing Agency deenni vidal chesindi. 2021 December mariyu 2022 June ki kalipi rendintiki kalipi okay notification aithe ivadam jarigindi. Ee abhyarthulu April 30 nundi May 20 varaku darakasu chesukovachunu. మొత్తం 82 సబ్జెక్టులకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో పరీక్ష అయితే నిర్వహిస్తారు. దీనిలో అడ్మిట్ కార్డుల యొక్క డౌన్లోడింగ్తో సహా పరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ పేర్కొన్నది. నెట్ స్కోర్ ఆధారంగా ఈ నెట్ స్కోర్ సాధిస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. జనరల్ మరియు అన్రిజర్వ్డ్ విద్యార్థులకు పరీక్ష ఫీజు ఏమో 1100 ఉంది. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఎన్సీఎల్ అభ్యర్థులకేమో 550 రూపీస్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వికలాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకి రూపాయలు 275 అయితే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు UGC-NET.NTA.AC.inలో మీకు ఇంకా తెలుసుకోవాలంటే ఆ వెబ్సైట్ అయితే మీరు సెర్చ్ చేయండి. మరి ఏ సబ్జెక్ట్స్లలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారంటే అర్హత హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్, దీనిలో లాంగ్వేజెస్ను కలుపుకొని కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ తదితర సబ్జెక్టులలో మీరు 55 మార్క్స్తోని మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష అయితే ఉత్తీర్ణత అయి ఉండాలి. వయసు వచ్చేటప్పటికి జేఆర్ఎఫ్కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 1 జూన్ 1 నాటికి 2002 నాటికి 31 ఇయర్స్ అయితే మించకూడదు. మరి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకైతే వయసుతో సంబంధం అయితే లేదు. మరి ఎగ్జాము కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ లాగా. దరఖాస్తు చివరి తేదీ May 20 వరకు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.